అందరికీ నమస్కారం అండి శివుడిని పెళ్లి చేసుకోవాలని పరితపించి చివరకు కన్యగానే మిగిలిపోయిన కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము బంగాళాఖాతము అరేబియా సముద్రము హిందూ మహాసముద్రము ఈ మూడు సముద్రాల సౌందర్యాన్ని ఒకేసారి చూడాలంటే కన్యాకుమారి వెళ్ళాలి సూర్యుడు బంగాళాఖాతం నుండి ఉదయించటము సాయంత్రం అరేబియా సముద్రంలో అస్తమించటము చూడటం అనేది చాలా అద్భుతమైన విషయము కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన ఆలయాలలో ఒకటి ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని చెప్తుంటారు ఈ ఆలయంలో అమ్మవారు కన్యాకుమారిగా దర్శనమిస్తుంది కన్యకు అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా అందంగా అలంకరిస్తూ ఉంటారు ఈ కుమారి అమ్మన్ టెంపుల్ సముద్రపు ఒడ్డున ఉంది ఈ కన్యాకుమారి దేవాలయంలో మూడు సముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతుంది కన్యాకుమారి పార్వతీమాతకు నివాస స్థలమని భక్తులు నమ్ముతుంటారు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించాలంటే పంచకట్టుతోనే వెళ్లాల్సి ఉంటుంది ప్యాంటు షర్టుతో లోపలికి వెళ్ళటానికి అనుమతించరు ఇది చాలా కాలం నుంచి ఉన్న ఆచారము దేవాలయానికి దగ్గరలోనే కొబ్బరి చెట్లతో పిచ్చుకగుళ్లతో ఉన్న బీచ్ పర్యాటకులను చాలా ఆకర్షిస్తూ ఉంటుంది ఈ దేవాలయాన్ని పాండ్యరాజులు ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించారు కన్యాకుమారి దేవాలయము ఇప్పటికీ ఒక పవిత్రమైన దేవాలయంగా పేర్కొనబడుతున్నది ఇక్కడ దేవత యొక్క పాదముద్రలను ఇప్పటికి కూడా మనం చూడవచ్చు ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని బాలాదేవి కన్యాదేవి దేవి కుమారి మొదలైన అనేక పేర్లతో పిలుస్తుంటారు గర్భగుడిలోని అమ్మవారి వజ్రపు ముక్కు పడక దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆలయ దర్శనం మొదలవుతుంది వైశాఖ మాసంలో అమ్మవారికి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి ప్రతిరోజు కొన్ని వేల మంది ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు ఈ దేవాలయము మూడు వేల సంవత్సరాల కంటే పురాతనమైనదిగా చెప్పబడుతుంది ఈ ఆలయంలో అమ్మవారు తపస్సులో ఒక మనోహరమైన యువతిగా నిలబడి ఉంటుంది ఆమె కుడి చేతిలో జపమాల ఉంటుంది నీలం రాయితో చేయబడిన ఈ విగ్రహాన్ని పరశురామ ఋషి ప్రతిష్ఠించాడని చెప్తుంటారు అమ్మవారు తూర్పుముఖంగా ఉంటుంది కన్యాకుమారి అనే పేరు కన్య అంటే కన్య మరియు కుమారి అంటే అమ్మాయి అని అర్థము కుమారి అమ్మన్ దేవాలయాన్ని గురించి రామాయణము మహాభారతము కూడా ప్రస్తావించబడింది కుమారి అమ్మన్ ఆలయము యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒకటి పురాణాల ప్రకారము సతీదేవి శరీరము భారతదేశం అంతటా యాభై ఒక్క భాగాలుగా చల్లచెదురుగా పడి ఉంది ఈ భాగాలు పడిపోయిన ప్రదేశాలు ఇప్పుడు శక్తివంతమైన పవిత్రమైన ప్రార్థనా స్థలాలుగా మారిపోయాయి కన్యాకుమారిలో అమ్మవారి యొక్క వెన్ను పడింది ఈ కుమారి అమ్మన్న ఆలయము నూట ఎనిమిది దుర్గా ఆలయాలలో ఒకటిగా కూడా చెప్పబడుతుంది పురాణాలలో దేవతలకి రాక్షసులకి మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడూ దేవతలు విజయాన్ని పొందుతూ ఉంటారు రాక్షసరాజైన బాణాసురుడు బ్రహ్మను గురించి తపస్సు చేస్తాడు స్వయంగా తన మరణ పద్ధతిని ఎంచుకోటానికి ఒక అవకాశాన్ని ఇస్తాడు అప్పుడు బాణాసురుడు ఒక కన్న చేతిలో తాను మరణించాలి అని వరాన్ని కోరుకుంటాడు ఈ వర ప్రభావంతో బాణాసురుడు దేవతలను వేధించటం మొదలు పెడతాడు అతని యొక్క బాధ భరించలేని వారు విష్ణుమూర్తిని ఇతరును వేడుకుంటారు భగవంతుని ఆజ్ఞపైన దేవతలందరూ కూడా శక్తివంతమైన యజ్ఞాన్ని చేస్తారు అప్పుడు అమ్మవారు ఎంతో సంతోషించి బాణాసురుని సంహరిస్తానని వాగ్దానం చేస్తుంది వాగ్దానం నెరవేర్చుకోవటానికి పునర్జన్మలో దేవి కుమారిగా భూమిపైకి వస్తుంది కుమారి అమ్మవారు శివుడిని వివాహం చేసుకోవటానికి తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకు మెచ్చుకున్న శివుడు ఆమెను వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తాడు కానీ వారి వివాహము జరిగినట్లయితే బాణాసురుని వధించడం సాధ్యం కాదని నారదుడు వారి వివాహానికి అడ్డుపడతాడు పెళ్లి కొడుకు రాకపోవడంతో నిరాశపడిన కుమారి కంజగానే ఉంటానని ప్రమాణం చేస్తుంది పెళ్లి కోసం వచ్చిన ఆహార పదార్థాలన్నీ కూడా చల్లా చెదురు చేస్తుంది బియ్యము మరియు ఇతర వస్తువులను పోలి ఉండే ఇసక గుళకరాలుగా అవన్నీ మారిపోతాయి కన్యాకుమారి సముద్ర తీరంలో లభించే ఇసుకకు ఇదే కారణమవుతుంది బాణాసురుడు కుమారి అందాన్ని గురించి విని ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుంటాడు బాణాసురుడు ఆమెను బలవంతంగా ఎత్తుకుపోవాలని అనుకుంటాడు బాణాసురుడు ఆమెను బలవంతంగా అయినా వివాహం చేసుకోవాలి అనుకుంటాడు కన్యాకుమారికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాదనాపురం వద్ద భీకరమైన యుద్ధం జరుగుతుంది చివరికి కన్యాకుమారి తన చక్రాయుధాన్ని ఉపయోగించి బాణాసురుని వధించింది దేవతలందరూ ఇది చూసి ముగ్ధులై కన్యాకుమారిని కీర్తిస్తూ పాటలు పాడతారు అప్పుడు దేవి తిరిగి తపస్సును ప్రారంభిస్తుంది అప్పుడు దేవి తన తపస్సును మళ్ళీ ప్రారంభించి తాను కన్నగానే ఉండి ఏదో ఒక రోజు శివునిలో ఐక్యం అవుతానని ఇప్పటికీ తపస్సు చేస్తూనే ఉంది కన్యాకుమారి దేవి యొక్క ముక్కు పుడక కెంపులతో చేయబడి ఉంది సముద్రంలో ప్రయాణించే కొన్ని ఓడలు కెంపుల ప్రకాశంతో లైట్ హౌస్ నుండి వచ్చిన కాంతిగా తప్పుగా భావించి సమీపంలోని రాళ్లకు ఢీకొని ధ్వంసమయ్యాయని కూడా చెప్పబడింది ఈ కారణంగానే కుమారి అమ్మ ఆలయానికి తూర్పు వైపు ద్వారం మూసివేయబడింది ఎప్పుడైనా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి స్నానానికి తీసుకువెళ్ళేటప్పుడు మాత్రమే తూర్పు ద్వారాన్ని తెరుస్తారు అలాగే దేవాలయ ప్రాంగణములో కాలభైరవ మందిరము దేవీ అభిషేకానికి నీటిని అందించే పాతాళ ఇవన్నీ కూడా ఉన్నాయి గర్భగుడి ముందు నుంచి వెళ్తే దేవి యొక్క స్పష్టమైన రూపాన్ని చూడవచ్చు కుమారి అమ్మన్ ఆలయంలో పూజలు కేరళలోని దేవాలయాల మాదిరిగానే తంత్ర సముచ్చయం ప్రకారం జరుగుతాయి ఈ ఆలయము తమిళనాడులో ఉన్నప్పటికీ కన్యాకుమారి అమ్మన్ ఆలయం ఒకప్పుడు రావెన్కోర్ రాజ్యంలో ఉన్నందువలన దీనిని కేరళ ఆలయంగా పరిగణిస్తారు కేరళలోని చాలా భగవతి ఆలయాల మాదిరిగానే పశ్చిమ ద్వారంలో షైన్ తెరవబడుతుంది పూజారులు ఇప్పటికీ కేరళ బ్రాహ్మణ కుటుంబాల నుంచే ఎంపిక చేయబడుతుంటారు